ఇటీవల కాలంలో మాపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవని ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో మేము లేమని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తన కార్యాలయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మేము సుమారు 70 ఏళ్ల నుంచి లిక్కర్ వ్యాపారంలో ఉన్నామని, దేశంలోని 8 రాష్ట్రాల్లో మా వ్యాపారాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కడ మచ్చలేని వ్యాపారం చేస్తున్నామని, చెన్నై ఢిల్లీ వివాసాల్లో ఈడీ దాడులు జరిగాయని తెలిపారు. ఈ విధమైన ఆధారాలు అక్రమాలు జరగలేదని ఈడీ అధికారులు తేల్చారని, పంచనామాలో కూడా ఇదే రాశారని తెలిపారు. ఈ దాడులు మాపైనే కాదని, దేశంలో 32 మంది వ్యాపారులపై కూడా సోదాలు చేశారని మాగుంట అన్నారు. మా కుటుంబం రాజకీయాల్లో వ్యాపారాలలో నీతిగా ఉన్నామని, ఎక్కడా అక్రమాలకు పాల్పడిన దాఖలాలు లేవని, 2024లో నా కొడుకు ప్రకాశం జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తారని, ఇది కేవలం వ్యాపారపరమైన ఈడీ దాడులుగానే భావిస్తున్నామని, ఈడీ దాడులు రాజకీయ దాడులు కానే కాదని మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అనేది ఒకటి ప్రముఖంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఢిల్లీలో ఉన్న లిక్కర్ వ్యాపారానికైనా కూడా మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా అంటే, మాగుంట కుటుంబం అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి అయినా, మాగుంట రాఘవరెడ్డి మా అబ్బాయి అయినా కూడా నేరుగా ఆ వ్యాపారంలో ఎక్కడా కూడా సంబంధాలు లేవున్నప్పుడు, అంటే మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలన్నంటే, మాగుంట కుటుంబం అంటే మా తండ్రి గారు మాగుంట రాఘవరెడ్డి గారు 1952 సంవత్సరం, అంటే దాదాపు 70 సంవత్సరాల క్రితం ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి మాగుంట కుటుంబానికి ఏంటంటే లిక్కర్ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేది. నాకు నా అనుభవంలో ఏంటంటే, నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీతో అనుభవం అనేది ఉంది. ఈరోజైతే మన 16వ తారీఖు జరిగిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వారి రైస్లో నా పేరు, అంటే ఢిల్లీలో ఉన్న మా ఇంటికి కూడా వారు రావటము, చెన్నైలో ఉన్న ఇంటికి రావటం ఉన్నప్పుడు నేను ఉన్నాను, మా అబ్బాయి కూడా రాఘవరెడ్డి గారు ఉండారు. ఎక్కడ చూసినా కూడా మా ప్రదేశాల్లో చూస్తే ఏమి ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ అని ఊరికే అంటుంటారు ఉన్నప్పుడు, అంటే చాలా కీలకమైన దస్త్రాలు ఇవన్నీ కూడా లేదు. ఎక్కడ అటువంటి ఏది కూడా జరిగింది లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళు ఇచ్చిన పంచనామాల్లో కూడా పూర్తిగా రాసి చేసి వెళ్ళడం కూడా జరిగింది రావటం.